ఇకపోతే బిత్తిరి శక్తి మన చేవెళ్ల బిడ్డ, మన చేవెళ్ల బిడ్డ, ముఖ్యంగా మన తెలంగాణ బిడ్డ. ఈ తెలంగాణ బిడ్డ మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓ యూట్యూబర్, ఓ సింగరు ఇష్టారీతిగా నోరు వారేసుకుంటుండు, బిడ్డ జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కట్టెల కోసమో, రేవంత్ రెడ్డి ఇచ్చే బొక్కల కోసమో మా పౌరుషం ఉన్న ముదిరాజు బిడ్డ మీద కామెంట్ చేస్తే ఒళ్ళు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్న బిడ్డ. ఎందుకంటే ఈ బిడ్డ ఎంత ఆవేశపడు, గతంలో ఆవేశంగా మాట్లాడాడు, ఎందుకంటే తెలంగాణ బిడ్డల రక్తంలోనే ఉంటది ఆవేశం. ఎంత ఆవేశపడడో అంతే అంతర్ముఖుడని చరిత్ర చెప్తుంది. ఆ చరిత్రను తెచ్చిన వాడు బిత్తిరి శక్తి. ఇలా బిత్తిరి శక్తి ఎంత ఆవేశంగా మాట్లాడిండో ఇలా ఆలోచించిండు, ఈ గడ్డ ఎవరి పాలనలో ఉంటే బాగుంటుంది, నా జాతికి ఎవరైతే న్యాయం చేస్తారో ఆలోచించిండు, కేసీఆర్ వైపు మొగ్గు చూపిండు, ఎందుకంటే ఆయన చరిత్ర తెలుసు, భవిష్యత్తు కూడా అంచనా వేయగల నిజమైన సమర్థుడు బిత్తిరి శక్తి. నిన్న కాక మొన్న చూసినాం, నాకు నీలంబరి మంచి మిత్రుడు, బీఎస్పీలో జాయిన్ అయ్యే 5 నిమిషాల ముందు కూడా నేను మాట్లాడినాను. ఇలా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, నీలం మధును టికెట్ ఇస్తా అని చెప్పేసి నీలం మధు ముదిరాజులని ఆ ముదిరాజు ఓట్ల కోసం ఢిల్లీకి పిలిపించి 10 రోజులు ఆయన క్రుషియల్ టైం, ఎలక్షన్ టైంలో ఆదం చేసి పైసలు ఖర్చు పెట్టించి ఈడ్చి తన్నిండు, కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి బిత్తిరి శక్తి సపోర్ట్ చేయమంటారా? ఆ కాంగ్రెస్ పార్టీకి ముదిరాజులు ఓట్లు వేయమంటారు? ఆలోచన. ముదిరాజులు 58 వేలు, 58 వేలు ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందులు చూసిన కేసీఆర్ 4 జీవో 6 జీవో ద్వారా కదా వాళ్ళకి న్యాయం చేసింది. 1000 కోట్లతోటి సంక్షేమం, 450 కోట్లతోటి వాహనాలు ఇప్పించింది కేసీఆర్ కాదా? ముదిరాజుల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం ఒక ఈటల రాజేంద్ర, తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చింది నిజం కాదా? అది ఈటల రాజేంద్రకి ఇచ్చిందా? ముదిరాజులు బాగు చేస్తాడని ఇచ్చిందా? ముదిరాజుల కోసం ఇస్తే ఈటల రాజేంద్ర సొంతానికి వాడుకొని, స్వార్థానికి వాడుకొని 1000 కోట్లు సంపాదించాడు. కానీ ఇక్కడ నుంచి అట్లా ఉండదు. ఎమ్మెల్యే కాకపోయినా, 10-15 రోజులలో ఒక ముదిరాజు బిడ్డ, మంత్రివర్గంలో చోటు సంపాదించబోతుండు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఒక నిజమైన ముదిరాజు బిడ్డ, నిజంగా ముదిరాజులకు న్యాయం చేసే ముదిరాజు బిడ్డ ఈ మంత్రివర్గంలో, చోటు సంపాదించుకోబోతుండు. చూడండి మీరు మిత్రులారా, ముదిరాజులకు న్యాయం చేసేది ఒక బీఆర్ఎస్ పార్టీ, ముదిరాజుల్ని కాపాడుకునేది ఒక బీఆర్ఎస్ పార్టీ, ముదిరాజులను ఖచ్చితంగా రాజులుగా నిలబెట్టేది కూడా కేసీఆర్ అనే సంగతి మర్చిపోవద్దు. ఇష్టారీతిగా మాట్లాడతా అంటే చూస్తూ ఎవరు కూర్చోరు.